హాయ్ హాయ్ యువర్స్, గుడ్ ఈవినింగ్. చిన్న బ్రేక్ వచ్చింది, మొన్న చెప్పాను కదా చిన్న జ్వరం వచ్చి వైరల్ ఫీవరు, ఒక 1 వీక్ బెడ్ ఎక్కవలసి వచ్చింది. బెడ్ అంటే ఆపేట్లు కదా, మీరు వేరేలా అనుకోవద్దు, బెడ్ అన్నమాట. బెడ్ జ్వరం వచ్చిన బెడ్ ఎక్కాను, మళ్ళీ తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ బాగా పెట్టండి. ఇంతకుముందు ఇప్పటివరకు చేసిన వీడియోస్ అందరూ బాగా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మళ్ళీ బ్రేక్లో ఉండవు, ఇంకా బండికి తిన్నంగా 1 లాక్ రీచ్ అయిపోవాలి. కాకపోతే కొద్దిగా డే టు టైం మార్చామన్నమాట, రాఖీ పండుగ మాత్రం 1 లాక్ అయిపోవాలి. ఏమనుకోద్దు, మొన్న 4 రోజులు రెస్ట్లో ఉండడం వల్ల వీడియోస్ కొంచెం చేయడానికి అవ్వలేదు. చూసారా బొగ్గలు ఎలా అయిపోయాయో, బోరులో ఆయిల్ లేకపోతే ఎలా మాడిపోతాయో, మెత్తగా లోపలికి వెళ్ళిపోతాయి కదా, సేమ్ అలా అయిపోయాయి. కంగారు అడిగాను, మళ్ళీ డాక్టర్ ఇచ్చిన ముందు వాడుతున్నాను, అది ఫ్రెండ్స్ ఇచ్చింది మానేశాను పూర్తిగాని. దానివల్ల ఏంటంటే మళ్ళీ బొగ్గులు పొంగుతాయి అన్నారు డాక్టర్ గారు. ఓకే, ఈరోజు ఏంటంటే మళ్ళీ ఒకడు ఉప్పరాస్ తొప్పరాస్ ఎదవా ఒకడు ఏంటి అదే కళ్ళ కింద గోరింటాకు నా కొడుకు ఏం చేశాడంటే, ఏదో పెద్ద కంబోడియా వెళ్ళి లంబోడియా గడి, ఈడే పెద్ద లంబోడి గడు, మళ్ళీ కంబోడియా వెళ్ళి అంటే కంబోడియా రత్నకేరి గుహల్లో దూరంటే ఈడు వజ్రాలు ఏరుకొస్తాడండి, వజ్రాలు. ఒరే 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 ఒరే, ఎన్ని టీట్నీలు ఎన్ని డ్రామాలు ఆడుతున్నారా ఉప్మాగా, మొన్నే సిగ్గు లేకుండా అందరినీ మోకాలు వేసి అడుక్కున్నావు, మళ్ళీ వెంటనే 4 రోజులు అయింది, ఏవో 2 జంబా వీడియోలు అన్నీ పెట్టుకుని వచ్చావు, మళ్ళీ ఏమని కంబోడియాలో వజ్రాలు ఏరుకోవడానికి వెళ్తున్నావా అని చెప్పేసి మళ్ళీ వీడియో తీసావు ఈరోజు. ఒరే పైపు చూస్తే నువ్వేమో జెరాఫీ గడివ, ఆడెవడో మనిషిని పంపేద్దాం అనుకున్నారు లోపలికి కంతల్లోకి, మనిషి ఎవడో అనుకుని పంపేద్దాం అనుకున్నారు. నువ్వు చూస్తే జెరాఫీ గడి తమ్ముళ్ళగా ఉంటావు, సేమ్ ఎంత పొడుగు. ఆ బొక్కలు నీకెక్కడ సరిపోతాయిరా బొక్కచ్చి. మళ్ళీ లోపల దూరినప్పుడు ఓ వీడియో చేసి చెప్తున్నావు, మళ్ళీ వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటో అన్నీ చెప్తున్నావు. మరి నాకు తెలిసి షార్ట్కి పాకెట్స్ ఉన్నాయి కదా, పాకెట్లో ఒక 20-30 లోపల దాసావు కదరా, నిజం చెప్పు, అబద్ధాలు ఆడకుండా చెప్పు. ఆ గమ్ముగడికి సగం వాట, నీకు సగం వాట, మళ్ళీ ఆడి కాజేగడు ఉన్నాడు కదా ఆడికి సగం వాట. ఇక అప్పులు అక్కల, నువ్వు అప్పులు చేయక్కర్లేదురా, మొత్తం నీ చెప్పలు కడిగే మొత్తం అంతా హ్యాపీ లైఫ్ అయిపోద్ది. ఏంటి దెబ్బే కదా, నిజం చెప్పు, దెబ్బకొచ్చావు కదా నిదానంగా. అక్కడ మళ్ళీ ఎన్ని యూరోస్, ఎన్ని దాన్ని ఏమంటారు డాలర్స్, ఎన్ని డాలర్స్ ఉంటాయి కూడా మొత్తం క్లియర్గా చెప్పు. డాక్టర్ ఇచ్చిన మందులు ఎక్కువ వాడడం వల్ల మెమరీ లాస్ అయింది, దానివల్ల ఏమనుకోద్దు, ఒకసారి సడన్గా మర్చిపోతూ ఉంటాను అన్నమాట, మళ్ళీ గిల్లుకుంటే గుర్తు వస్తుంది అంతా తెలుసు కదా మీకు. పాత్రవే కామెడీ మళ్ళీ కంటిన్యూ అవుద్ది, డోంట్ వరీ యువర్స్. ఇటు చూసారా మొన్నేమో అడుక్కున్నాడు, అమ్మా డబ్బులు లేవమ్మా అని చెప్పి మొత్తానికి ఎంతో లాగేసాడు. లాగేసాక ఇప్పుడు ఆడేం చెప్పాడంటే, ఒరే గన్నుల్లోకి వెళ్ళరా, ఎవడు ఆడే గమ్ముగడి, ఇటు ఫ్రెండ్ ఉన్నాడు కదా గమేష్ గడు, ఆ డైరెక్షన్ ఇచ్చాడు. ఒరే ఒరే అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఏం దెబ్బలపోయాను రా, ఈసారి నువ్వు వెళ్ళి గన్నుల్లోకి మొత్తానికి డ్రాయర్లో ఒక 10, ఇటుపక్క ఒక 10, అండర్వేర్లో ఒక 20 వేసుకుని నిదానంగా కొండపైకి వచ్చావనుకోరా, అదే బొక్కలోంచి పైకి వచ్చావనుకో, ఇంకా మనకి అన్నీ సరిపోతాయి. ఇక నువ్వు అడుకోవాల్సిన పరిస్థితి ఉండరా, నాకు కూడా అమెరికాకి కొద్ది కొద్ది పంపిస్తూ ఉండరా, నేను సెటిల్ అవ్వాలి కదా, ఇప్పటికే వ్యూస్ బాగా తగ్గిపోయాయి అని చెప్పేసి చెప్పు ఉంటాడు. అందుకే మళ్ళీ రిస్క్ చేసి వెళ్ళా, బొసక చేసి వెళ్ళా అనుకుని మళ్ళీ నీకు ఆ గొట్టాల్లోంచి గాలి వస్తుంది, ఆ గాలి డేంజరస్ అండి, డేంజరస్. ఒరే ఒరే వాళ్ళకి ఆ లోపల దింపారు కదా నీకు, వాళ్ళకి తెలియదురా నువ్వు డేంజరస్ పైతాన్ గడు అని, పైతాన్ కంటే డేంజర్ గడు నువ్వు. మళ్ళీ అమ్మో చాలా డేంజరస్ డేంజరస్ అంట, డేంజరస్ నా కూడా ప్రాణాలకు తెగించి ఉండేదేమో లక్క పెడతంత ప్రాణం ముందరే. ఆ కళ్ళ కింద కీరా ముక్కలు ఏమన్నా అప్పడిగి ఏమన్నా నా అక్కడ డబ్బులు అప్పడుకోవడం కాదు, కళ్ళ కింద కీరా ముక్కలు లేదంటే ఇంకేవో ఉంటాయి కదా క్రీములు, సన్స్క్రీన్ లోషన్లు అవి ఇవి శుభ్రంగా రాసుకుని అరే ఎవడైనా చేతులకి కాలుకి ఎట్టుకుంటాడరా, నువ్వేట్రా కళ్ళకెట్టుకున్నావు గోరింటకు, ఇదేమన్నా మళ్ళీ సినిమా లాగా కళ్ళ కింద పెట్టుకున్నావు, అందుకే ఆ మచ్చలు పోవరా నీకు, ఇప్పటికైనా మించిపోయింది లేదో, ఆ ఊరు ఈ ఊరు వెళ్ళినప్పుడు ఆ కిందనే ఏమన్నా శుభ్రంగా ముక్కలు తెచ్చుకుని పెట్టుకుంటే కాస్త నిన్ను దరిద్ర మోహం చూడకుండా మాకు ఈ తలనొప్పి తగ్గిపోద్ది. మొత్తానికి దెబ్బే కదా, దెబ్బే సార్ జేబులు వేసుకుని, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీ సగ్గుపోయింకి మంచి హారవం అలా ఆడేవాడు ఈ గమ్ముగడి, గమ్ముగడి సారీ వ్యూవర్స్, గమ్ముగాడి పిల్లలకి కూడా మంచి హారం ఏమైనా ఇచ్చామనుకో గిఫ్ట్ కింద, ఆడు హ్యాపీ అయిపోతాడు. ఇక ఇంకేమన్నా జేబులు ఎక్స్ట్రా బాగా దెబ్బేసి ఉన్నాయనుకో అండర్వేర్లు కానీ ఎక్కడ మిగిలిపోయినవి, కాజాగడి పిల్లలను కూడా ఇచ్చేవనుకోరా, ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇటు మళ్ళీ దయచేసి అడుక్కుంటారు కానీ, మళ్ళీ ఇలాగా ఈ లోపల దూరం వజ్రాలు తప్పడం, ఇంకొకసారి మళ్ళీ ఇలా వజ్రాల వీడియోలు ఆ వీడియోలు వీడియోలను పెట్టేవు ఉప్మాగా, నీకు మరి ఇంకా చట్నీ అయిపోద్ది గ్యారంటీగా, కంగారు అడుకు. రేపు మీ సగ్గిబియ్యం మీదనే పప్పుచారు మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను వ్యూవర్స్, కంగారు అడగండి. మొన్న ఎక్కువ మందులు వాడి వాడి, ఆ మందులు కాదు డాక్టర్ ఇచ్చిన మందులు వాడి వాడి నాలెడ్జ్ బాగా పెరిగింది. చూసారా జ్ఞానదంతాలు కూడా 2 వచ్చాయి అటు ఇటు లోపల,
అవి మీకు రేపు క్లియర్గా చూపెడతాను. జ్ఞానదంతాలు ఎలా వచ్చాయి, మనకి ఎంత జ్ఞానం నాలెడ్జ్ పెరిగిందనేది రేపు చూపెడతాను. మొన్న సైకిల్ ప్యాచ్కి వ్యూస్ బాగానే వచ్చాయి, కామెంట్లు కూడా బాగానే వచ్చాయి. అలాగే రెండు మూడు గెటప్లు రేపు వేసేస్తారు, లాభం లేదు. ప్రేక్షకులు ఎక్కువ విందు అదే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కోరుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మీకు కంపల్సరీ రేపు బొనాన్జా ఉంటుంది. ఈ నాలుగు రోజులు మిస్ అయిపోయిన వీడియోలు కూడా మీకు కంపల్సరీ ఇస్తాను, డోంట్ వర్రీ. అలాగే కంపల్సరీ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. రాఖీ పండక్కి అదే డేట్ మరీని చెప్పాను కదా, మనం 1వ తారీఖు అనుకున్నాం, 1వ తారీఖు ముందు 5 రోజులు బెడ్ రెస్ట్. దానివల్ల ఏంటంటే డేట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసాం. ఓకే, మరి 1 లాక్ కానీ తీసుకెళ్ళిపోయారంటే ఇంకా హ్యాపీ నాకు. మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిబిఎస్ క్రియేషన్స్, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ అయితే పెట్టండి. బుగ్గల లోపలికి వెళ్ళిపోయినందుకు ఏమనుకోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.